మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల శ్రీ వనదుర్గా భవానీ క్షేత్రంలో నిర్వహించిన టెండర్లు మళ్లీ వాయిదా పడ్డాయి. ఆరు నెలల కాలం కోసం కొబ్బరికాయలు ఓడిబియ్యం సేకరించుకునేందుకు టెండర్లు నిర్వహించారు. కొబ్బరికాయలకు మెదక్కు చెందిన వేణు 10,50,000, ఓడిబియ్యంకు 10,00,000 టెండర్ వేశారు. దేవస్థానం టార్గెట్ మేరకు వేలం పడకపోవడంతో టెండర్లు వాయిదా వేస్తున్నట్టు ఆలయ ఈవో సారా శ్రీనివాస్ తెలిపారు. ఇక్కడ గత సంవత్సరం టెండర్లు నిర్వహించబడింది. టెండర్ల తర్వాత కోవిడ్ వచ్చి వాళ్ళు కోర్టును ఆశించారు. కోర్టు ఆశించిన తర్వాత కొన్ని రోజుల వరకు వాళ్ళకు డేట్ ఇచ్చారు. ఆ డేట్ ప్రకారం వాళ్ళకి టైం ఇచ్చాము. న్యాయస్థానం ఉన్నత న్యాయస్థానం వాళ్ళకి స్టే ఇచ్చిన తర్వాత వాళ్ళ టైమింగ్ అయిపోయిన తర్వాత మరియు కోర్టు హైకోర్టు న్యాయస్థానం ఏంటంటే టెండర్లు పెట్టుకోమని మాకు ఉత్తర్వులు ఇచ్చారు. అంతేకాకుండా మా కమిషనర్ గారితో టెండర్లు పెట్టుకోమని చెప్పారు. అదేవిధంగా మేము మొన్న గత వారంలో పెడితే ఆ రోజు మాత్రం ఎవ్వరు కూడా రాలేరు. టెండరు లీడి కట్టని కూడా ముందుకు ఎవ్వరు రాలేరు. మరియు 10-12 రోజుల తర్వాత మళ్ళీ రెండో నోటిఫికేషన్ వేసి మళ్ళీ టెండర్లు పెట్టాము. పెడితే ఈరోజు మాకు ఆరుగురు టెండర్దారులు లీడీలు కట్టి వేలం పాటలో పాల్గొన్నారు. అయితే మనకేంటంటే గత సంవత్సరం కన్నా చాలా తక్కువగా ఏంటంటే 65 లక్షలు ఉంటే ఆఫ్లో 32.5 లక్షలకు మాకు 10 లక్షలు మాత్రమే పాటలో పాల్గొన్నారు. కావున దేవస్థానం చాలా లాస్లో ఉంటుంది కాబట్టి మరి ఇంకొకసారి టెండర్ పెట్టి మరి కమిషనర్ గారు ఏ విధంగా చెప్తే అదేవిధంగా మేము వాళ్ళ రూల్స్ను పాటించి మేము మళ్ళీ టెండర్లు ఇస్తాము. అయితే కోవిడ్ ఉన్నందువల్ల ఏమవుతుందంటే జనాలు ఎప్పుడు బంద్ అవుతుందో ఎప్పుడు అదవుతుందో టెండర్ తాలూ చాలా ఆందోళన ఉన్నారు. ఈసారి సింగూరు గిట్ట బాగా నిండుగా ఉన్నది. మళ్ళీ సింగూరు వాటర్ వస్తే గిట్ట మళ్ళీ ఇక్కడ నుంచి మనకు ఒక వారం 15 రోజులు గుడి గిట్ట బంద్ ఉంటుంది. మరియు తాటియా అని ఒక అన్ని ఆలోచనలు అంటున్నారు పబ్లిక్లో. అది వస్తుందేమో టెండర్ తాలూ ఆందోళన పడుతున్నారు. దాని టెండర్ తాలూ ఎవరి గిట్ట ముందుకు రావటం లేదు. వాళ్ళు ఏంటంటే మాకు టెండర్లని పట్టుకుంటే మీరు నిబంధనలు గిట్ట పెట్టారు కాబట్టి కోవిడ్ వచ్చినా వరదలు వచ్చినా మాకు ఎలాంటి సంబంధం లేదని కండిషన్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళ టెండర్దారులు అందరూ ఏంటంటే భయం ఆందోళన ఉన్నారు. కావున వాళ్ళందరూ 10 లక్షల మట్టికే మేము పాడతాము, అందరికన్నా ఎక్కువ పాడమన్నారు. అదేవిధంగా మేము రిపోర్టు కమిషనర్ గారికి మాకు రాసి కమిషనర్ గారు చెప్పిన విధంగా మేము మరీ టెండర్ పెట్టి మా కమిషనర్ గారు ఎలా చెప్తే అలా మేము పాటిస్తూ మరియు మా టెండర్ పెడతామని మీరు అలా చెప్తున్నాం.